సాంస్కృతి సాంప్రదాయాలకు మార్గదర్శకమైన నాటకాలు సమాజాన్ని మేల్కొల్పుతాయని రాష్ట్ర సాహితీ అకాడమీ అధ్యక్షుడు నందిని సిద్ధారెడ్డి అన్నారు. రవీంద్ర భారతిలో భాష సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రంగస్థల సమైక్య ఆధ్వర్యంలో తెలంగాణ నాటకోత్సవం 2 అట్టహాసంగా ప్రారంభమైంది. ఇది 22వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఎలాంటి ప్రచార మాధ్యమాలు లేని కాలంలో నాటకాలే ప్రజల్లో చైతన్య వారధిగా నిలిచాయన్నారు. భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ, తమ శాఖ యువ కళలకు వెన్నుదన్నుగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రీసోర్చ్ సెంటర్ చైర్మన్ ఎం వేదకుమార్, సామాజిక కార్యకర్త సివిఎల్ నరసింహారావు, రచయిత వడ్డేపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తొలి రోజు అందాకార నగరం, సందేశం, ఇంటర్వ్యూ నాటకాలను ప్రదర్శించారు. కస్టమర్ కాదు, నీ దగ్గర నేను డబ్బులు తీసుకుంటానా? అరే దోస, అరే దోస డబ్బులు తీసుకోవా? అరే నా దగ్గరే కాదు బాయ్, తెలిసిన వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకోడు. అరే ఇట్లయితే ఇంట్లో ఖర్చులు కడుస్తారు బాయ్, జాబ్ ఇది కాదు, స్కూల్కి వెళ్తారు, కనీసం వాడికైనా ఖర్చులు ఉంటాయి కదా. ఇబ్రాహిం బాయ్, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. రోజు నా దగ్గరకు వచ్చి ఒక చాయ్ తాగి 4 మంచి పాటలు చెప్తే అవే నాకు డబ్బులు. దిల్ ఖుష్ హోతా ఇబ్రాహిం బాయ్.